అబ్బా ఇలాంటి జల్లికింద తాను చేయాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. అబ్బా ఏటి బాయా, నీళ్లు సురుకు సురుకు మట్టనే. హీట్ ఆఫ్ చేయమంటావు? స్విచ్ ఎక్కడుందో కనిపించడం లేదే. ఏతో తడిగితే దొరకదేటి. సావన సాయి లాంటి బాబు సాసులు ఎంపై కొట్టినట్టు అయిపోయింది బాయ్యా. మా అప్పున బాగుండేది. ఇరుగుడు చెప్పును, ఏం జరిగిందండి? అంత పెద్ద కేక పెట్టారేమిటి? ఏమిటండి మూలుగుతున్నారు? డాక్టర్ని పిలిపించినా? పోనీ వేడి పాలు తీసుకురానా? మాట్లాడండి, ఏం జరిగిందో నాతో చెప్పండి. ఏటి నీ కళ్ళు కుట్టే బాయిని కరెంటు గేదెని బాదినట్టు బాధేసింది. కరెంట్ షాక్ కొట్టిందా? కలిపేసాయి. ఈ ఊరు పొదల సాటినే పెరిగాను. నిత్యం తీర్థంలో సాగిందిరా బతుకు. ఇయాలతో కడతారైపోయింది. పట్నం రమ్మంటుంది, పల్లె పొమ్మంటుంది, నేనేం చేసేది? అదేంటి ఇంత ముందు భజన మొదలెట్టావు? చిత్రాంగి, నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావట్గా. అయితే ఈ ఊరు మొత్తం మీద నేను ఒక్కనే మిగిలిపోయాను. నాకు నీ పులుసు కావాలి, ఇవ్వవా? పులుసు 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 పులుసు. రామ 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 సీత, రామ 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 సీత. పోసి చంద్రమతి, చంద్రమతి చంద్రి ఆవలప్ప, నువ్వుటేలప్ప, బాసం ఆసలేదు లప్ప అంట. లప్ప అరాలి అను. లప్ప లప్ప లప్ప. అయ్యో ఇల్లు ఓవల్ లైట్ గా ఉంది. అంతా ఓవల్ లైటేనా? ఓవల్ రైతే. ఈవిడెవరు? పని మనిష కాదే. సరిగా చూడు, గుర్తట్లా? ఎప్పుడో ఎక్కడో అదిరిపాటుగా చూసినట్టుగా ఉంది. ఇగో పిల్ల, నువ్వు గాని నన్ను ఎక్కడైనా చూసావా? ఇంటి లోపలికొచ్చాక కళ్ళ కజోడు నెత్తిన గొడుగు తీసేస్తే కాస్త లోకం కనిపిస్తుందని మీ అక్కకు చెప్పు. ఓహో తల్లి, నువ్వా తొలిపెళ్ళాని వా, గొంతిప్పితేనే గాని గుర్తట్లా. అందుకే తుడిచి మూలెట్టిన తీపిరగట్లా ఉంది. నాకు లోకం ఆపడుతుంది రే పిల్ల. నీకే ముందు ముందు కళ్ళు బయర్లు కమ్ముతాయి, చూస్తుండు. అక్కడ పెట్టా ఆ సోఫా, మనుషులు కూర్చునేందుకు. ఆహా ఎక్కడెట్టాలో నువ్వే ఎట్టుకో. ఏమే అట్లా అంకుబా కట్రా. ఏమన్నా ఆసామాసి చేపలు అనుకున్నావా? కొల్లేడు స్వర చేపలు, వీటిని తీసుకెళ్లి మూలేస్తావా? ఇంట్లో ఉన్నాను కాబట్టి, నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే కుక్కల పాలు అయిపోను. ఏం కొత్తను? వంకాయలు. వంకాయలా? సిసి అందులోనూ పొట్టి. ఈ తింటే ఒంట్లో పులుసు చచ్చిపోదు. నా పులుసు 7 కోసలు పేరంటది. అది తింటే మరిది దరువు దెబ్బలో డప్పులాగా లబలబలు ఆడిపోడు. నువ్వు బయటకెళ్ళు. ఆయనకేం కావాలో నాకు తెలుసు, ఆయనకేం వండి పెట్టాలో కూడా తెలుసు. అన్నీ తెలుసు, అన్నీ నీయే. అందుకే ఇలా మిగిలిపోయావు. ఇక నుంచి అంతా నేనే చూసుకుంటాను. ఈ ఇల్లంతా నా పులుసు వాసంతో పులకరించిపోవాలి. బయటికెళ్ళు. ఎల్లమంటుంటే నేను చెప్పేది వినండి. ఎల్లు చూడండి, ఆవిడేంటి నన్ను వంటగదిలోకి రావడానికి వీల్లేదంటుంది. ఏమండి ఏమండి మిమ్మల్ని ఆడదానికి పగలంతా వంటగది, రాత్రి అయితే పడగది అన్న. పడగది మీరు, వంటగది నేను పంచుకున్నా. కనీసం అక్కడైనా బతుకుదామంటే అది కూడా దక్కనీయకుండా చేస్తారా?
ఏమండి అవర్తో మీరన్నా చెప్పండి ఏమండి ఏమండి మిమ్మల్నేనండి పిలుస్తుంటే వినిపించుకోరేమిటి ఏమి కొంచెం ఆవిడతో చెప్పండి ఏ వంటింట్లోకి వెళ్ళకపోతే చచ్చిపోతావా ఆవిడ వద్దంటే మానే పోనీ ఈ ఇంట్లో నన్ను ఇంకేం పని చేయమంటారో అదేనా చెప్పండి నువ్వు పడగది వద్దన్నావు వంటగది నిన్నొద్దని ఇంట్లో పని లేకపోతే వాకిలుందిగా మొక్కలు వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి వెళ్ళి నీళ్లు పోసుకో మొక్కలు వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి ఊర్పుకైనా హద్దు ఉండాలి ఇప్పటికైనా హద్దు దాటకపోతే వాళ్ళ దుర్మార్గానికి హద్దే ఉండదు మరి మా చెల్లిని పవిత్రమైన పాదాలకే వంకితం చెయ్యాలనుకున్నాను అంతకన్నా పెద్ద పాదాలే దొరికాయి ఇంక నేను కాశీకి వెళ్ళా బాధలేదు వద్దేవలప్ప నీలాంటి అమాయకురాలు అక్కడ బతకలేదు ఆ ఇప్పుడు మాట ఏంటి ఇంకో పదేళ్ల మాట అప్పుడు కాశీ ఏంటి కైలాసమే మారిపోద్ది అవును మరిది అది ఏదో కళ్ళజోళ్ళెట్టుకు చూసే సినిమా వచ్చిందంటగా వీడి వీడి కాదండి త్రీడి ఆడికే ఒకటిగా చూస్తే మూడుగా కనిపిస్తాయంటగా కాదండి మూడు ఒకట్లా కనిపిస్తాయి అదేదో ఆ ఈ చిత్రం ఏదో చూడాలని మనసు చాలా ఉబలాట పడిపోతుంది మరిది తీసుకెళ్లి బాయ్యా తీసుకెళ్లి మరిది తీసుకెళ్లి బాయ్యా సరే సాయంకాలం వెళదాం పట్టణమయ్యా ఈ పట్టణం వాళ్ళకి నోళ్ళు పడిపోయాయి ఎప్పుడు చూసినా గంట కొడతానే ఉంటారు ఏంటయ్యా టెలిగ్రామ్ ఇయ్యి సంతకం పెట్టాలి ఇదిగో సంతకాలకు ఇంతకాలు అనుకు కావాలంటే వేలు ముద్ర పెడతాను పెట్టించుకో మీరే అట్టక్కలేదు మీరు పెట్టించుకోక్కర్లేదు ఏం గారు మీకు టెలిగ్రామ్ వచ్చింది ఓహో ఆవిడిక ఆ మాట ముందే చెప్పవే పదవే పదవే వెళ్ళప్ప ఏమండి 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 మా నాన్నగారు చాలా సీరియస్గా ఉందట ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది ఏమండి ఏమండి మిమ్మల్ని ఏనండి అది మనం తప్ప ఎవరున్నారండి మన ఇద్దరు చూసొద్దావా పోనీ చూసొస్తాను చంద్ర వస్తుంది మరిది ఏ 5 గంటల కారు పంపిస్తాను రెడీగా ఉండండి సినిమాకి అలాగే వేసీతాకి చూడు ఏమండి వెళ్ళడానికి దారి ఖర్చులు కూడా డబ్బులు లేవండి మర్చిపోవద్దు మరిది ఎదురు చూసుకెళ్ళు ఈ పాట దానికి మరిదినే అడగాలా నన్ను అడిగితే నేను ఇవ్వను ఏరెప్ప బాయ్యా చంద్రి నీకు తెలుసా వీళ్ళు ఆయన్ని కిందికి దింపేశారంట పాపం దారి సాధ్యులకి డబ్బులు లేవంట నీ దగ్గర చిల్లర ఏమైనా ఉంటే 10 రూపాయలు పారాయి ఇదిగో లోనకొచ్చేటికెళ్ళు